కొనుక్కొని తినే జాంకాయల కంటే కొట్టేసి తిన్న జాంకాయలే కమ్మగుంటాయి వల్ల. ఆ ముచ్చట మీకు కూడా ఎరికే అని అనుకుంటా. చిన్నప్పుడు నేను కూడా మా పక్కింటోళ్ళ చెట్టుకు కాసే జాంకాయలను కొట్టేసి తినేదొల్ల. సరే ఇక మనమంటే పైసలకు కక్కుర్తి వాడో, కమ్మగుంటాయనో అట్లా కొట్టేసుడు కామను. కానీ ఒక ఎంపీ మేడం కూడా జాంకాయలు కొట్టేసి తింటున్నదొల్ల. చూడుండ్రి ఎవరో ఆ జాంకాయల దొంగ ఎంపీ మేడం. జామ తోటలు తిరుక్కుంటా మంచి మంచి జామకాయలు ఏడున్నాయో ఎంకిలాడుతుంది చూస్తురా. ఎవరనుకుంటుండ్రు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మోయిత్రి మేడము ఈ అక్క ఎంపీ అంటుండ్రు. తోట ఆమెదే కావచ్చు, టైం పాస్కు అట్లట్లా చెట్ల పొంటి తిరుక్కుంటా జామకాయలు లెంకులాడుతుందేమో అనుకునేరు. ఆ తోట ఇళ్ళది అసలే కాదు, ఎవలో వేరేటోళ్ళదట. తొవ్వ పొంట కార్లో పోతుంటే జామ తోటగా అనొచ్చిందట. కథం దొంగసాటుగా కారాపి కాయలు దింపుకొని తినుడేగాక నేను జాంకాయల దొంగనైన నచ్ అనుకుంటా తోటలో చేసిన దొంగతనం వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. తోట ఓనర్ ఎవలో గాని చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే కదా అని, అంతకు ముందు కూడా కింటాల్లో కొద్ది జాంకాయల దొంగతనం జరిగింది నా తోటలా, ఈ మేడం ఎత్తుకుపోయింది కావచ్చు అని ఈ వీడియో సాక్ష్యం చూపెట్టి ఆయనతో కేసు పెట్టగలా అనుకో. అట్లాగేనైతే కోర్టోళ్ళు దండగా కట్టిస్తారు. ఇక ఇప్పుడు కొట్టేసినట్టు కాదు కొన్నదానికంటే ఎక్కువే అవుతుంది మరి అని కామెంట్లు పెడుతున్నారు ట్విట్టర్లో ఎంపీ మేడం ఫ్యాన్స్. కానీ ఏ మాట కా మాట నుల్లా, కొట్టేసిన జాంకాయల టేస్టు వేరుంటుంది కదా.